పీడీఎస్యూ పీవైఎల్ ఆర్మూర్ ఏరియా కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీయు కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. పీడీఎస్యూ పీవైఎల్ నాయకులు ప్రిన్స్ వెంకటేష్లు మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో విద్యారంగానికి నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తూ పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువుకు దూరం చేయడమే ప్రభుత్వ ధ్యేయంగా ఉందని విమర్శించారు. అంతేకాకుండా ప్రైవేటు పాఠశాలలకు బడా కార్పొరేట్ కాలేజీలకు ఊడిగం చేయడానికి చిన్న చూపు చూస్తున్నట్లుగా కేవలం 7.3% నిధులు మాత్రమే ఇచ్చిందన్నారు. మరియు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ వృత్తి గురించి అసలు ప్రస్తావన లేదని మండిపడ్డారు. నిరసనలో భాగంగా రేపు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఉందని, దీనిని పెద్ద ఎత్తున విద్యార్థులు, నిరుద్యోగులు రావాలని వారు కోరారు. కార్యక్రమంలో పీడీఎస్యూ పీవైఎల్ నాయకులు నిషాన్, కైఫ్, ఆర్షిల్ పాల్గొన్నారు. ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు విద్యారంగాన్ని మేము బాగు చేస్తామని, బలోపేతం చేస్తామని చెప్పి, అన్ని రకాలుగా ఆదుకుంటామని చెప్పి అనేక హామీలు ఇచ్చింది. దాంట్లో విద్యారంగానికి 15% నిధులు ఇస్తామని, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పేసి, మరి ముఖ్యంగా ఫీజు రీఎంబర్స్మెంట్, దాని తర్వాత స్కాలర్షిప్లు, బకాయిలను విడుదల చేస్తామని చెప్పి ఇలా అనేక హామీలు ఇచ్చింది. కానీ మొన్న చూసుకున్న రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి కేవలం 7% నిధులు కేటాయించడమే సరికాదు. దాంతోపాటుగానే నిరుద్యోగులకు సంబంధించి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తా అని చెప్పి చేయలేదు. ఇలాక మరి ముఖ్యంగా గత 3 సంవత్సరాలుగా 8,000 కోట్ల పై చిలుకులుగా ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ స్కాలర్షిప్లను దాంతోపాటుగానే విడుదల చేస్తామని చెప్పి ఈ రోజు వరకు కూడా దాని ప్రస్తావన చేయలేదు. కాబట్టి దీంట్లో భాగంగానే పీడీఎస్యూ పీవైఎల్ గత నెల రోజులుగా అనేక కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ కూడా అనేక దఫాలుగా ఎంఈఓలకు, ఎంఆర్ఓలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు కూడా వినతి పత్రాలు ఇచ్చి విద్యారంగం కనీసం 30% నిధులు కేటాయించాలని, నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తిని ఇవ్వాలని చెప్పి, మరి ముఖ్యంగా నిరుద్యోగులకు మెగా టీఎస్సీ వేసి వాళ్ళందరినీ కూడా ఉద్యోగ అవకాశం కల్పించాలని చెప్పి ఎన్నో నిరసనలు చేసినప్పటికీ కూడా ప్రభుత్వానికి ఏమాత్రం కూడా చిత్తశుద్ధి లేదు, ఏమాత్రం కూడా బాధ్యతగా లేని పక్షంలోనే ఈరోజు పీడీఎస్యూపీవైఎల్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, రేపు నిరసనలో భాగంగా రేపు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. కాబట్టి ఈ ముట్టడికి విద్యార్థులు, నిరుద్యోగులు అనేక మంది వచ్చి, వేలాది మందిగా తరలి వచ్చి ఈ ముట్టడిని విజయవంతం చేయాలని చెప్పి కోరుతాం.